ఓం నమ శివాయ పవిత్ర కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం పురాణం ఇరవై ఆరవ అధ్యాయంలో దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుటి గురించి తెలుసుకుందాం ఈ విధంగా అత్రి మహాముని అగత్నితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి మిగిలిన వృత్తాంతాన్ని ఇలా చెప్తున్నారు సుదర్శనం తరుముతూ ఉండగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకం భువర్లోకం పాతాళం సత్యలోకం ఇలా అన్ని లోకాలు తిరుగుతూ తనను వారెవరూ లేకపోవడంతో వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ శ్రీహరిని ధ్యానిస్తూ ఓ వాసుదేవ పరంధామ జగన్నాథ శరణాగతి రక్షక నన్ను రక్షించు నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చెయ్యదలిచాను నేను ఉండి ముక్కోపినై మహా అపరాధం చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడుగు భృగు మహర్షి నీ హృదయం పైన తన్నినా సహించావు ఆ గురుతూ నేటికీ నీ వక్షస్థలంపై కనిపిస్తుంది ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం పెట్టిన నన్ను కూడా రక్షింపము నీ చక్రాయుధము నన్ను చంపడానికి వస్తోంది దాని నుంచి నన్ను కాపాడు అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుణ్ణి అనేక రకాలుగా వేడుకున్నాడు దూర్వాసుడు అహంకారాన్ని వదిలి ప్రార్థించడంతో శ్రీహరి చిరునవ్వుతో దూర్వాస నీ మాటలు యథార్థాలు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు నీవు బ్రాహ్మణ రూపాన పుట్టిన రుద్రుడవు నిన్ను చూసి భయపడకుండా ఉండేవారు ముల్లోకాల్లోనే లేరు నేను త్రికరణములు చే బ్రాహ్మణులకు మాత్రం ఎలాంటి హింసను కలిగించను ప్రతియుగంలో గో దేవ బ్రాహ్మణ సాధు జనులకు సంభవించే ఆపదల్ని పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపాన్ని ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తాను నీవు అకారణంగా అంబరీషుని శపించావు కానీ నేను శత్రువుకైనా మనోవాక్కాయలలో సైతం కీడుని తలపెట్టను ఈ ప్రపంచంలోని ప్రాణి సమూహం నా రూపంగానే చూస్తాను అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు అలాంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలుగా దూషించావు నీ ఎడమ పాదంతో తన్నావు అతని ఇంటికి అతిథివై వచ్చి కూడా నేను వేళకు రానట్లయితే ద్వాదశి ఘడియలు దాటకుండా నువ్వు భోజనం చేయమని చెప్పలేదు అతడు వ్రతభంగానికి భయపడి నీ రాక కోసం ఎదురు చూసి జలపానం మాత్రం చేశాడు అంతకంటే అతను అపరాధం ఏమి చేశాడు చతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ దినాలందు కూడా జలపానం దాహశాంతిని పవిత్రతను చేకూరుస్తుంది కదా జలపానం చేసినంత మాత్రాన నా భక్తుని దూషించావు కదా అతను వ్రతభంగం కాకూడదనే జలపానం చేశాడే తప్ప నిన్ను అవమానించాలనే ఉద్దేశంతో కాదు కదా నీవు మండిపడుతున్నా దోషిస్తున్నా అతను బ్రతిమలాడి నిన్ను శాంతింపచేసేందుకే ప్రయత్నించాడే తప్ప ఆగ్రహించలేదు ఆ సమయంలో నేను అంబరీషుడి హృదయంలో ప్రవేశించాను నీ శాపం అతనిలో ఉన్న నాకు తగిలింది నీ శాప ఫలంతో నేను పది జన్మలు అనుభవిస్తాను అతను నీ వల్ల భయంతో నన్ను శరణు వేడాడు కానీ తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపాన్ని అతను వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో ఒకడు భక్తుల్లో శ్రేష్ఠుడు అతడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అలాంటి వాడిని అకారణంగా దూషించావు అతన్ని నిష్కారణంగా శప్పించావు అయితే నీవేవి చింతించకు ఆ శాపాన్ని నేను స్వీకరించాను లోకోపకారానికి వాటిని నేను అనుభవిస్తాను అది ఎలాగా అంటే నీ శాపంలో మొదటి జన్మ మత్స్య జన్మ నేను ఈ కల్పాన్ని రక్షించేందుకు సోమకుడనే రాక్షసుని చంపేందుకు రూపం ధరిస్తాను మరికొంతకాలానికి దేవదానవులు క్షీరసాగరంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలుకుతారు ఆ పర్వతాన్ని నీటిలో మునగకుండా నేను కూర్మ రూపం ధరించి నా వీపున మోస్తాను వరాహ జన్మనెత్తి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను నరసింహ అవతారమెత్తి ప్రహ్లాదుని రక్షించి హిరణ్య కసుపుని శిక్షిస్తాను బలిచక్రవర్తి వల్ల ఇంద్ర పదవి కోల్పోయిన దేవేంద్రుడికి సింహాసనం తిరిగి ఇప్పించేందుకు వామన అవతారం ఎత్తుతాను బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాను భూభారాన్ని తగ్గిస్తాను అలాగే లోకకంఠకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారం చేయడానికి రఘువంశంలో రాముడే జన్మిస్తాను ఆ తర్వాత యదువంశంలో శ్రీకృష్ణుడిగా కలియుగంలో బుద్ధుడిగా కలియుగాంతంలో విష్ణు చిత్తుడనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి అనే పేరుతో జన్మిస్తాను కల్కి అవతారంలో అశ్వారూఢుడినై పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషుల్ని మట్టుపెడతాను నీవు అంబరీషుడికి శాపం రూపంలో ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను నా దశావతారాలను సదా స్మరించేవారి వారి పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు ఇది అక్షర సత్యమని చెప్పాడు మహావిష్ణువు ఇది స్కాంద పురాణాంతర్గతంలోని వశిష్ఠుడు చెప్పినటువంటి కార్తీక మహత్యంలోని ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం